వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ మనోరమ. భోగి కోసం తెలుసుకున్నారు కదా, మరి సంక్రాంతి కోసం తెలుసుకుందాం. సంక్రాంతి అనగానే మనకు ముందుగా ఏంటి అర్థం వస్తుందో తెలుసా? అల్లుడిని, కొత్త అల్లుడిని, కొత్త కోడల్ని ఇంటికి రప్పించుకోవటం. అంతే కదండి, ముందుగా కొత్త అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త కోడళ్ళతో మన ఇల్లంతా సందడి చేసేస్తుంది. దాంతో పాటుగా వాళ్ళందరూ వస్తారు, చక్కటి అందమైన ముగ్గులు వేసుకుంటాం, మంచి మంచి కొత్త బట్టలు వేసుకుంటాం. అన్నిటితో పాటుగా ముందు దేవుడికి, అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్వీకుల హిస్టరీ, వాళ్ళ పూర్వీకులు ఉన్న మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ చాలామందికి తెలియవు. ముత్తాత నేము, తాత నేము, అంతకన్నా ఇంకా జనరేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియవు. కనుక సంక్రాంతి రోజు అందరూ ఒకే దగ్గరికి ఉంటాం, చుట్టాలంతా బంధువులంతా ఒకే దగ్గర ఉంటాం. అప్పుడు ఈ సంక్రాంతి రోజు ఏం చేస్తామంటే మూల పెడతాం. అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, పెద్దవాళ్ళందరినీ మూల పెట్టి వాళ్ళకి పూజలు చేస్తాం. దాంతోపాటుగా వాళ్ళ నేమ్స్ చదువుతాం. వాళ్ళ కోసం కూడా ఆ రోజు టాపిక్ వస్తుంది, అప్పుడు మా ముత్తాత ఎలా ఉండేవాడు, అప్పుడు కల్చర్ ఎలా ఉండేది, ఈ వంటలు వండుకునేవాళ్ళం, ఇలా తినేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం అని మనకి తెలుస్తుంది. దాంతోపాటుగా సంక్రాంతి రోజు అందరం కూడా కలగాయ కూర వండుకుంటాం. అంటే అన్ని రకాల కాయగూరలు కలిపేసుకొని చక్కగా వండుకుంటాం. అది ఎందుకో తెలుసా? ఇంటికి చాలామంది అల్లుళ్ళు వస్తారు. ఒక అల్లుడికి నచ్చిన కూర వండేవాడిని, ఇంకో అల్లుడికి అది నా కూరే నచ్చదని, లేదంటే ఒక కూతురికి ఇష్టమైన కూర వండేవని ఇంకో కూతురికి అది ఇష్టం ఉండదని, ఇలా కూరల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలని అన్ని రకాల కాయగూరలు కలిపేసి చక్కగా దేవుడి పేరు మీద పెట్టేసి వండేసుకొని తినేస్తాం. దాంతోపాటుగా భోగి రోజు, పండగ ముందు రోజుల్లో బాగా స్ట్రెయిన్ అవుతాం మనం. అన్ని రకాల పనులు చేసుకొని సంక్రాంతికి తగ్గట్టుగా బజార్కి వెళ్ళి తెచ్చుకోవటం, మార్కెట్ చేయటం, ముగ్గులు వేయటం, పట్టులు దులుపుకోవటం, ఇలా అన్ని రకాల పనులు మనం చేసుకుంటాం. బాగా స్ట్రెయిన్ అవుతాం, బాడీకి చాలా విటమిన్స్ కావాల్సి వస్తుంది. ఒక కూర తింటే అన్ని విటమిన్స్ వస్తాయా? రావు కదా. అందుకనే అన్ని రకాల కూరలు కలిపేసుకొని చక్కగా కలగాయ కూర, కలగాయ పులుసు అని పేరు పెట్టుకొని చక్కగా తింటాం. దీనివలన విటమిన్స్ అన్నీ కూడా మనకి ఒకే రోజు అన్నీ అందుతాయన్నమాట. అసలు సంక్రాంతి అంటే అర్థం ఏంటో తెలుసా? సంక్రాంతి అంటే అర్థం మంచి కాంతి. సమ్ అంటే మంచి కాంతి, మంచి కాంతి అని అర్థం. సూర్యుడు 12 రాశుల్లో వెళ్తూ ఉంటాడు. 12 నెలల్లో 12 రాశుల్లో వెళ్తూ ఉంటాడు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంక్రాంతి వస్తుందన్నమాట. మన సౌర క్యాలెండర్ కనుక చూస్తే మీరు, అందులో 12 రాశులకి ఒక్కొక్క రాశిలో సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి వెళ్తూ ఉంటాడు. అలా మన ఆంధ్రాలో మకర రాశి ఎప్పుడైతే వస్తుందో, ఆ మకర రాశిలోకి సూర్యుడు ఎప్పుడైతే వస్తాడో దాన్నే మనం మకర సంక్రాంతి అని అనుకుంటాం. ఆ రోజే ఇంచుమించుగా 14, 15 తేదీల్లో ఈ మకర సంక్రాంతి అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ పండగ మనం ఒక్కరమే చేసుకుంటామా? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు కూడా చేసుకుంటాయండి. అంతేకాకుండా ఈ సంక్రాంతి పండగ అనేది సూర్యుడు అలా రాశిలోకి వెళ్తూ ఉంటాడు కదా, అలా మేషరాశిలోకి వెళ్తాడు, అప్పుడు వసంతకాలం వస్తుంది. దాంతోపాటుగా తులారాశిలోకి వెళ్తాడు, అది శరత్ ఋతువు అవుతుంది. అలా ఆ కాలాల్లోని వచ్చినప్పటికీ రాత్రి పగలు సమానంగా ఉంటాయండి. ఎప్పుడు అనుకున్నారు, వసంతకాలం, శరత్కాలం, ఈ కాలంలో రాత్రి పగలు ఆ 2 రోజులు మాత్రమే రాత్రి పగలు సమానంగా ఉండే రోజులు అవే. అది మార్చ్ 21, సెప్టెంబర్ 22. ఈ 2 డేట్లు కూడా రాత్రి ఎంత టైం ఉంటుందో పగలు కూడా అంతే ఉంటుంది. రాత్రి పగలు ఇలా సమానంగా ఉండే రోజులు. ఈ రోజుల్నే ఒరిస్సా వాళ్ళు సంక్రాంతి పండుగ చేసుకుంటారు. బెంగాలీ వాళ్ళైతే వాళ్ళ క్యాలెండర్లో చివరి రోజుగా వాళ్ళు దాన్ని రూపొందించుకున్నారు. ఇలా మన సాంప్రదాయం ప్రకారం సంక్రాంతిని మనం చేసుకుంటూ ఉంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చక్కగా 3 రోజులు పండగ చేసుకుంటూ ఉంటారు.
ఈ పండగలన్నీ కూడా సైంటిఫిక్ రీజన్తో ఉన్నవే కదా. మనమేనా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాళ్ళు కూడా వాళ్ళు పెద్ద పండగ అని వాళ్ళ కల్చర్ మన సైన్స్ ఏవైతే ఉన్నాయో సైన్స్ అంతా మేళవించుకొని వాళ్ళు కూడా పండగలు చేసుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి రోజుని అసలు సంక్రాంతి రోజు పెద్ద పండగ ఎందుకు అయ్యింది అంటే, రైతులందరూ కూడా పూర్వకాలంలో మనం రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళం, ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళం. వ్యవసాయం చేసిన తర్వాత పంట అంతా చేతికొచ్చే టైము ఈ మంత్ కనుక చేతిలో బోల్డ్ డబ్బులు ఉంటాయి, ఇంటి నిండా పంటలు ఉంటాయి, అన్ని వసతులు చేసుకోవడానికి బోల్డ్ డబ్బులు ఉంటాయి. కనుక సంక్రాంతి రోజునే మనం ఇంటికి అల్లుళ్ళు తెప్పించుకోవడం, కొత్త కోడళ్ళని తెప్పించుకోవడం, బంధువులు అందరిని చుట్టాలని మేళవింపుగా పిలుచుకోవడం, ఒకరోజు కాదు రెండు రోజు కాదు ఏకం 4 రోజులు పండగ చేసేసుకుంటాం. ఏదైనా ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళిపోతుంది ఏ పండగ అయినా, మరి ఈ సంక్రాంతి మాత్రం 4 రోజులు ఉంటుందండి. అందుకనే మన ఆంధ్రులంతా దీన్ని పెద్ద పండగ, ఇంకా సంక్రాంతి పెద్ద పండగ అని మనం పిలుస్తూ ఉంటాం. మరి 4 రోజుల పండగ అయితే పెద్ద పండగే కదండి. అయితే దీంతో పాటు మనం ఏం చేస్తామంటే, పండగ అంతా హడావిడిగా పండగ ముందు పండగ వెనక పండగ సెలవులు సరిపోయేటట్టుగా చక్కగా ప్లాన్ చేసుకొని వచ్చి మనం ఈ పండగని చేసుకుంటాం. ఈ పండగల్లో మనం పూర్వీకులు తలుచుకుంటాం, రామాయణ మహాభారతాలని తలుచుకుంటాం, మంచి మంచి పూర్వకాలం వంటల్ని తలుచుకుంటాం, ఇలా అన్నీ తలుచుకొని ఆ పండగ అనేది చక్కగా సందడిగా చేసేసుకుంటాం. మరి మీరు కూడా సంక్రాంతి పండగ ఈరోజు సందడిగా చేసేసుకుంటారు కదా. అయితే భోగి అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, రేపు నేను మళ్ళీ వస్తాను కనుమ కోసం ముక్కనుమ కోసం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మనోరమ. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.